ఇక డీటెయిల్స్ చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్ గ్రామంలోని ఐకేపీ సెంటర్ లో తడిసిన ధాన్యాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ పరిశీలించారు. తర్వాత ఆయన అక్కడ రైతులతోటి మాట్లాడారు. వడగండ్ల వానకు పూర్తిగా నష్టపోయామని, అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు. బతుకమ్మ చీరలు పేర్చి వడ్లను ఆరబెట్టుకుంటున్నారు. తర్వాత బండి సంజయ్ నాగంపేటలోని వడగండ్ల వానతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. అంతకుముందు ఎల్లారెడ్డిపేటలో తడిసిన ధాన్యాన్ని రోడ్డుపై ఆరబెట్టుకున్న రైతులను ఆయన పరామర్శించారు.